हेलो मिटेंट्स, वेलकम टू अनदर एपिसोड ऑन डेडली नेबरहुड स्पाइडर मैन। प्रीवियस वीडियोलो मेरे चूसेरु पीटर पार्कर कोनी प्रयोगालु चेयडानिकी लॉस एंजेलस लो उन्ना साइंटिस्ट क्रिस्टल कैटवनी दग्गरिकी वच्चाडु। कानी ओक पुरातन रायिनी पट्टुकुन्नप्पटि नुंडी भयंकरमैन पीडकलु अतनी बाधिंचायि। मोदट विंत राक्षसुलतो, चिट्टडवुलतो मरियु स्पाइडी ओक मंडुतुन्न कल्लतो उन्न पीडकललला अनिपिंचायि। कानी स्पाइडी पीडकलल्लो उंडे ओक पेद्द डीमन बेर सबकॉन्शियस मरियु कॉन्शियस बैरियर नी बद्दलु कोट्टुकोनि नेरुगा पीटर मरियु क्रिस्टल ल्याब मीद दाडि चेसि पीटर को मेसेज इच्चिंदि। ఆ డిమాండ్ బేర్ ని ఒక మిస్టీరియస్ మేజ్ దగ్గర కనుకొని ఓడించమని చెప్పింది, లేకపోతే రియల్ వరల్డ్ ని నైట్ మేర్ రెల్మ్ గా మార్చేస్తానని పీటర్ తో అనింది। కానీ తరువాత అతేంద్రియ రాయి పీటర్ తో కలిసిపోయింది। ఆ రాయికి బాండ్ అయిన తరువాత పీటర్ మళ్ళీ ఆ డీమన్ బేర్ ని చూస్తాడు। సో ఇదంతా మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు। నెక్స్ట్ మళ్ళీ ఆ ముసలాయన తన మనవరాలికి ఒక కథ చెప్తూ ఉంటాడు। ఒక రోజు కోయోట్ ఫుడ్ తెచ్చి పంచుతూ ఉంటుంది, అయితే రెండు వోల్స్ మాత్రం పైన ఆకాశంలో ఏదో చూశాయని కోయోట్ కి చెప్తాయి। అప్పుడు కోయోట్ తన దగ్గర ఉన్న బాణాలతో ఒక్కో నక్షత్రాన్ని కొట్టి ఒక చైన్ ని ఫామ్ చేస్తుంది। ఆ చైన్ ని పట్టుకుని ఐదు నక్కులు పైకి వెళ్తూ ఉంటాయి। వాళ్ళు అక్కడ దూరంగా రెండు ఎలుగు బంటిల్ని చూస్తారు। అండ్ కోయోట్ అందర్ని చూసి అంటుంది, వాళ్ళు కలిసికట్టుగా బాగున్నారు మరియు ప్రజలు ఆకాశాన్ని చూసినప్పుడు వాళ్ళకి మన కథ గుర్తొస్తుంది। తరువాత ఆ ముసలాయన క్రిస్టల్ తో చెప్తాడు, కోయోట్ మనకి ఆకాశంలో కథలను విడిచి వెళ్ళింది, నువ్వు కూడా స్టోరీ టెల్లర్ వే క్రిస్టల్, అచ్చం కోయోట్ లానే। కథలు మన గాయాలను నయం చేయగలవు, అలానే మనకి హాని చేయగలవు। మన కథలో కూడా గొప్ప శక్తి ఉంది, మనం వాటిని పవిత్రంగా ఉంచాలి। మన కథలు ఈ నక్షత్రాలలో, ఈ భూమిలో కూడా ఉన్నాయి। ప్రతి రాయిలో, ప్రతి చెట్టులో ఒక కథ ఉంటుంది। నీరు భూమిని సముద్రంతో కనెక్ట్ చేసినట్లే మన కథలు మన మైండ్ ని బాడీతో కనెక్ట్ చేస్తాయి। సరేనా క్రిస్టల్, ఇది గుర్తుంచుకో, కథలకు నక్షత్రాలను అనుసరించు। అయితే పీటర్ ఆ డీమన్ బేర్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు। సో పీటర్ కి కూడా తెలియదు తను ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాడు, తన సబ్ కాన్షియస్ లో ఉన్నట్లు అనుకుంటున్నాడు। అండ్ పీటర్ ఆ కాకులన్నిటినీ కంట్రోల్ చేస్తూ అన్నిటినీ ఆ బేర్ మీదకి అటాక్ చేస్తాడు। తరువాత పక్కకు చూస్తే క్రిస్టల్ కనిపిస్తుంది, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే తను చెప్తుంది, నేను ఒక కన్ను గుండా ఇక్కడికి వచ్చాను, అది నన్ను ఆకాశంలోకి తీసుకువెళ్ళింది, తరువాత ఒక కన్ను నుండి ఇక్కడికి వచ్చాను। అయితే పీటర్ కి ఇదేం అర్థం కాదు। సరే అయితే మనం ఎక్కడ ఉన్నామని క్రిస్టల్ అడుగుతుంది, మనం మన నిజ ప్రపంచానికి మరియు ఆ ఎలుకుబంటి ప్రపంచానికి మధ్యలో ఉన్నాం। తరువాత మళ్ళీ తన నార్మల్ హ్యూమన్ సైజ్ కి వచ్చేస్తాడు పీటర్। అయితే క్రిస్టల్ కనిపెట్టేస్తుంది స్పైడర్ మ్యాన్ ని పీటర్ పార్కర్ అని, ఇంకా పీటర్ కూడా ఎవరికి చెప్పదు అని అంటాడు। తరువాత పీటర్ ఆ కార్ ని కిందకు దించి ఫోన్ లో ఒక ఫోటోని క్రిస్టల్ కి చూపిస్తాడు, అది పీటర్ అద్దం మీద రాసిన ప్యాటర్న్। సో అదే ప్యాటర్న్ ని పీటర్ ఆల్రెడీ ఒకసారి తన ల్యాబ్ లో ఒక సర్క్యూట్ ని తయారు చేసేటప్పుడు చేశాడు। అయితే క్రిస్టల్ దానిని సూక్ష్మంగా గమనించి అంటుంది, అది మేజ్ కు ఒక మ్యాప్ అని మరియు తన తాత చెప్పిన ఎలుకుబంటి మరియు వోల్స్ కూడా దానిలో కనిపిస్తున్నాయి అని అంటుంది। అండ్ అదే ప్యాటర్న్ ని ఆకాశంలో చూస్తారు, మనం అక్కడికే వెళ్ళాలి అని క్రిస్టల్ అంటుంది। తరువాత వెనక నుండి కార్ లో రాండీ మరియు జానీస్ మాన్స్టర్స్ గా మారిపోయి ఉంటారు। వాళ్ళు పీటర్ ని తరుముతూ అంటారు, పీటర్ మూడు రోజుల గడువు అయిపోవచ్చింది, నువ్వు ఆ మేజ్ ని ఎప్పటికీ చేరుకోలేవు। తరువాత క్రిస్టల్ నీ చేతులతో భూమిని పైకి లేపు అని అంటుంది, అండ్ పీటర్ గాల్లో హ్యాండ్ జెస్టర్స్ తోనే భూమిని పైకి లేపుతాడు। అంటే పీటర్ భూమిలో నుండి రాళ్లను మెట్లగా చేర్చి పీటర్ మరియు క్రిస్టల్ ఆ ప్యాటర్న్ లోకి దూకుతారు। ఆ ప్యాటర్న్ గుండా ఇద్దరు ఆ క్రేజీ పీడకలర్ ప్రపంచంలోకి వస్తారు। అలా స్పైడర్ మ్యాన్ అక్కడ స్వింగ్ చేస్తూ ఉండగా ఎవరో వారిపై దాడి చేయడానికి వస్తున్నట్టు స్పైడీ కనిపిస్తుంది। అండ్ స్పైడీ కంగారుగా అటు ఇటు చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు, అయినా ఎవ్వరూ కనిపించరు। తరువాత సడన్ గా పీటర్ ముందు మూన్ నైట్, ఐరన్ మ్యాన్, థోర్, వోల్వరిన్, డెడ్ డెవిల్, హల్క్, థింగ్, ఇంకా చాలా మంది పీటర్ ని చంపడానికి పరిగెడుతూ వస్తారు। సో పీటర్ యొక్క మెమోరీస్ అన్ని పీడకలల ప్రపంచంలోకి వచ్చాయి। అండ్ పీటర్ కూడా భయంకరంగా ఉంటాడు, తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు। తనకున్న కత్తుల్లాంటి గోర్లతో పీటర్ ముందొస్తున్న కెప్టెన్ అమెరికా తలని నరికేస్తాడు, హల్క్ ని గొంతులో నుండి కళ్ళ గుండా పొడిచి చంపేస్తాడు। తరువాత థోర్ చేయిని నరికేసి మ్యోల్నిర్ ని తన వెబ్స్ తో లాగి ఒకే ఏడుతో ఐరన్ మ్యాన్, థోర్ మరియు థింగ్ యొక్క తలలను స్మాష్ చేస్తాడు। తరువాత స్పైడర్ మ్యాన్ ని చూస్తే ఒళ్ళంతా రక్తంతో ఉంటాడు। ఇదంతా చూస్తున్న క్రిస్టల్ అంటుంది, పీటర్ ఆగు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకుంటే నువ్వు కూడా వాళ్ళలో ఒకరు అయిపోతావు। ఈ మాటలు విన్న డేర్ డెవిల్, వోల్వరిన్ మరియు పనిషర్ తనని అటాక్ చేయాలని ట్రై చేస్తూ ఉండగా పీటర్ వచ్చి సేవ్ చేస్తాడు। పీటర్ కి బాగా బాడీ అంతా విరిగిపోయినట్టు, చల్లా చెదురైపోయినట్టు అనిపిస్తుంది, ఇది క్రిస్టల్ కి చెబుతాడు। తన అంటుంది, బహుశా నీ గుండె మీద ఉన్న గోల్డ్ తో నిన్ను నువ్వు ఫిక్స్ చేసుకోవచ్చేమో। తరువాత పీటర్ ఆ సిటీ సెంటర్ కి వస్తాడు। తరువాత పీటర్ చెబుతాడు, నిజమే ఈ రాయి నువ్వు చెప్పిన ఆ రాయి యొక్క స్టోరీకి కనెక్ట్ అయినట్టుంది, అయితే ఇప్పుడు మన స్టోరీ యొక్క మెయిన్ పార్ట్ లోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని పీటర్ తన చెస్ట్ మీద
మీదున్న రాయిలోకి తన చెయ్యిని పెడతాడు. అలా తను పెట్టిన వెంటనే పీటర్ తన పుట్టుక నుండి చావు వరకు తన ప్రతి ఒక్క వర్షన్ ని అట్ ఏ టైం ప్రతి యూనివర్స్ లో చూస్తాడు. అండ్ ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అండ్ నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. తర్వాత పీటర్ ఆ రాయిలోకి ఎంటర్ అవుతాడు అండ్ క్రిస్టల్ కూడా వెనకే వెళ్తుంది. పీటర్ బాగా చెస్ట్ పైన తో కింద పడతాడు. తర్వాత కింద ఒక నీడను చూసి వెనక్కు తిరిగి చూస్తే ఒక పెద్ద భయంకరమైన స్పైడర్ కనిపిస్తుంది. దానిని చూస్తూ పీటర్ చెబుతాడు, నేను దాని మండుతున్న కళ్ళల్లో చూస్తున్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, ఒకవేళ పూర్తి కోపంతో వైలెన్స్ తో అన్నిటినీ చంపుకుంటూ పోతే నేను ఇలానే మారిపోయిండేవాడినేమో, అయితే ఇప్పుడు ఎంతో బాధని అనుభవించబోతున్నానని మాత్రం నాకు తెలుసు. సో ఇంతటితో 4th ఇష్యూ ముగిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ లాస్ట్ ఎపిసోడ్ లో డెడ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యొక్క ఫైనల్ ఎపిసోడ్ లో కలుసుకుందాం.